ఆని వారిని తిట్టబోయి ఐన వారిపై నోరు పారేసుకుంటే మాత్రం ఖచ్చితంగా పొరపాటే. అలాంటి పొరపాటునే ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేశారు. స్వామి భక్తిని చాటుకునేందుకు ఏపీ వైసీపీ నేతలంతా పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై దుమ్మెత్తి పోసే కార్యక్రమాన్ని తాజాగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సైతం స్వామి భక్తి చాటుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన పవన్ పై దూషణ పర్వంలో భాగంగా జగన్ పై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పవన్ పై ప్రజలే దాడి చేస్తారనడానికి బదులు జగన్ పై ప్రజలే దాడి చేస్తారంటూ వ్యాఖ్యానించి నాలుక కరుచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏంటండి దాడి చేసేది? ప్రజలే జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేసే రోజు రాబోతున్నది. జగన్మోహన్ రెడ్డి దాడి చేసే పరిస్థితి రాదు, ప్రజలే దాడి చేసే రోజు వస్తుంది. ఎవరు చినక్తా ఉండరు ఇక్కడ. కులాల పైన చినికే పద్ధతులు పెట్టద్దండి. ప్రజలు తిరుగుబాటు చేయబోతారు. మాకు చేసే ఈ సంక్షేమ కార్యక్రమాల్ని నువ్వెవడియా మాట్లాడేదానికి రాబోతారు. ఒక పవన్ కళ్యాణ్ గురించి జగన్మోహన్ రెడ్డికి మాట్లాడాల్సిన అవసరం లే. పవన్ కళ్యాణ్ మా పార్టీలో చేరాలని అందరి దగ్గర ఏర్పాటు చేస్తే నాకు అవసరం లేదు. ప్రజలు ఓటు వేస్తే నేను ముఖ్యమంత్రి అవుతాను. నేను వారసుడిగా రాలా. మా నాయన పేరు దేశమంతా తెలిసినా నేను ప్రజల కోసం పోతున్నాను. నేను ఓదార్పు వారికి చేశాను. ఈరోజు ప్రజా సంకల్ప యాత్ర చేసినాను. ప్రజలు కానీ నాకు ఓటు వేస్తే నేను ముఖ్యమంత్రి, నేను వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం చేస్తున్నానని చెప్పినటువంటి సింహం జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ కూడా గ్రామాల్లో పోయి తిరగమనండి. ఆయన పైన మేమేంది దాడి చేసేది? జగన్మోహన్ రెడ్డికి కుల వ్యవస్థల, పార్టీ వ్యవస్థల, మత వ్యవస్థల, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా నా విజ్ఞప్తి ఏమిటి, చేసే అభివృద్ధిని చూడండి. ఎక్కడైనా అభివృద్ధి లేకపోతే మీరు పలాని దగ్గర అన్యాయం జరిగిందని చెప్పండి, దాన్ని సర్దుకుంటాం. కానీ ఆయన పైన దాడి చేసేది ఏముంది? మన ఏమైనా ఆయన పాకిస్తాన్వాడు, మన ఏమైనా ఇండియావాళ్ళ, ఆయన మన అన్నదమ్ముడు మాదిరిగానే. ఆయనతో దాడి చేసే ప్రశ్న లేదు, బట్ ఆయన దాడి చేస్తున్నాడు. పదవి పోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు తట్టుకోలేడు. ఈయన ఎన్ని చేసినా మనము కనీసం రెండు ఎక్కడెక్కడైతే రెండు ఎమ్మెల్యే సీట్లు అతనే రెండు చోట్ల నిలబెడితే రెండు చోట్ల ప్రజలు తిరస్కరించారు. కాబట్టి దీని గురించి మనం ఎక్కువగా మాట్లాడితే ఎవరో ఒక ఆయన సన్నిహితం ఉన్నాడు. ప్రజలు దాడి ఎస్ ప్రజలకి మంచి చేసినప్పుడు కులాన్ని చూడరు ప్రజలు. ఈరోజు అతను పవన్ కళ్యాణ్కి సంబంధించిన కులం కూడా జగన్మోహన్ రెడ్డి ద్వారా బెనిఫిట్ అవుతున్నారు. కాబట్టి కులాన్ని చూడరు ప్రజలు. ఓటర్లు చాలా గొప్పవాళ్ళు. చంద్రబాబు 10,000 రూపాయలు మహిళలకు వేసినా కానీ డబ్బును చూడలేవాళ్ళు. ఈరోజు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో దాన్ని చూస్తున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా ఆయనకి సంబంధించిన కులం